हेलो अंडी, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ई रोज कूडा मनम इंकोक ग्रैंड डिजाइन चेद्दामंडी। मेटीरियल एमो थ्रेड्स तीसुकुन्नानु, कट चेसुकोनि थ्रेड्स, इंका ई वैट बीड्स अंडी, कोंचेम ఈ సైజ్వి, అలాగే 1mm గోల్డ్ బీడ్స్, ఇవి అవసరం లేదు, రైస్ బీడ్స్ ఇవే కావాలి రెండు। వీటితోటే మనం ఒక గ్రాండ్ డిజైన్ చేసుకుందాము సింపుల్గా। ముందుగా ఫస్ట్ ఒక బీడ్ తీసుకొని ఇది టాజిల్ తీసుకోండి। इंकोक बीड तीसुकोनी सारी की कुच्ची मल्ली अदे बीड लो नुंची नीडल रिवर्स तीयंडी। इला तीसुकुन्न तर्वात इंकोक टू बीड्स तीसुकोनी अक्कडे कुच्चेसी దీనిని కూడా రివర్స్ తీయండి ఇలా। ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఈ బిగ్ వన్ బీడ్ తీసుకోండి వైట్ ది। ఓకేనా, దీని తర్వాత ఇవి 6 బీడ్స్ తీసుకోండి 1 2 3 4 5 6 6 బీడ్స్ తీసుకొని ఈ వైట్ బీడ్ కొక్కదానికే నీడిలు సారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్ కంటే కిందకి కుచ్చేసేయండి। కుచ్చేస్తే ఇలా వస్తుంది। ఇంకొక బీడ్ తీసుకొని ఎక్స్ట్రా కొంచెం గ్యాప్ తోటి సారీకి కుచ్చేసి మళ్ళీ నీడిల్ కిందకి తీయండి। తీసిన తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పక్కనే కట్టేసేయండి। మళ్ళా నీడిల్ వెనక్కి తీసి ఇప్పుడు మళ్ళీ వైట్ బీడ్ 6 ఈ బీడ్స్ 1 2 3 4 5 6 తీసుకొని ఈ బీడ్లో నుంచి రివర్స్ తీసి ఓకేనా ఇంకొక ఎక్స్ట్రా బీడ్ తీసుకొని పైన కుచ్చేసేయాలి। ఆ ఒక్క బీడ్లో నుంచి నీడిల్ వెనక్కి తీసి మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పక్కనే కుచ్చేసేయాలి, మళ్ళీ రివర్స్ తీయాలి। ఓకేనా, ఇలా నేను ఇంకొక స్టెప్ కూడా చేశాను। మొత్తం 3 బీడ్స్ తీసుకున్నానండి టాజిల్ కి మధ్యలోను। ఇది చాలా గ్యాప్ అనిపిస్తే తక్కువగా చేయడానికి ట్రై చేయండి, అంటే 2 బీడ్స్ సరిపోతుంది। గ్యాప్ అయితే నేను 3 తీసుకున్నాను। ఇంకా గ్రాండ్ కావాలనుకుంటే మనం 2 బీడ్స్ కొట్టి చేసుకున్న గ్రాండ్గా వస్తుంది, ఇంకా 1 అయితే చెప్పే పనే లేదు। ఓకేనా, దీని తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పైన కుచ్చేసేయండి। ఇప్పుడు టాజిల్ తీసుకుందాం, తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని పైన కుచ్చేసేయాలి, తర్వాత కిందకి తీసి ఇంకొక 2 బీడ్స్ తీసుకొని కుచ్చేసి వెనక్కి తీయాలి। అంతే, ఇంకెక్కడి నుంచి మళ్ళీ మనకి డిజైన్ స్టార్ట్ అన్నమాట। ఇలా ఓకేనా, ఇంకింతే ఉంటుందండి డిజైన్ వచ్చేసి। మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి।
థ్రెడ్ ఇక్కడ అయిపోయింది అందుకని కిందకి తీసి ఈ దారాల మధ్యలోనే ముడేస్తున్నాను అలా అయితేనే మనకి చూడటానికి కూడా నీట్గా అనిపిస్తుంది ఓకేనా అంతే చాలా సింపుల్ అండి ఫాస్ట్గా చేసుకునే ఈ గ్రాండ్ డిజైన్ అన్నమాట ఇది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వెనక వైపు నుంచి బీడ్లో కుచ్చామనుకోండి మనకి ముడి కూడా బ్యాక్ సైడే ఉండిపోతుంది కాబట్టి పెద్ద తేడా ఏమనిపించదన్నమాట ముడి కూడా కనిపించట్లేదు చూసారు కదా టూ బీడ్స్ తీసుకొని చేసి ఇలా ఉంటుందండి డిజైన్ అయితే ఓకే కదా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ డిజైన్ మనం ఇంతకుముందు కూడా ఒకసారి చేసామండి ఇది మళ్ళీ ఆర్డర్ అన్నమాట ఇది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్